नमस्ते फ्रेंड्स, नेनु मी ज्योत्सना। ईरोजु मिद्दे तोटलो कोंचेम अपडेट्स अंडी। तोट एला उंदी एंटी अनि नेनु मीकु चूपिंचबोतुन्ना। चूडंडी, इवि डालियास नेनु सीड्स तो पेंचानु। एंत चक्कगा वच्चायि चूडंडी। टू कलर्स वच्चायि। सीड्स तो कूडा चाला बागा वस्तुन्नायि। यह कलर चला चला बहुत एंत नो नोटो पूल मोकल चाल इंपारटेटी पूल तपन सू उतने बीस ने अट्राक्टा रकर पूल मोकल मिद तोटल इधी बीस ने अट्राक्टे मन पालनेशन प्रॉब्लम उड़ा पालनेशन चक्कर पालनेशन चक्कर इला कायल मन एक्व फ्रूट्स यानी वेजिटेबल्स यानी मन को वस्तू उठाएँ चूसारा सपोटा इंत बागो ड्रम कटे ड्रम लोटा इधी चाल च्रम अंडी 200 लीटर्स ड्रम सग भाग भाग में सपोटा और भाग में नालुगु ड्रम्स इला कटे चुकल कैसा मोकल पैक वैसा మామిడి చెట్టు కూడా చక్కగా వచ్చింది ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చండి ఎంత చిన్న కంటైనర్ లో కూడా కాయలు పుష్కలంగా వస్తాయి చూడండి సపోటా అయితే అసలు ఎన్ని కాయలు ఉన్నాయి అంటే మీరే చూడండి సపోటా మొక్కని చూసారా వస్తునే ఉన్నాయండి సపోటా అయితే చాలా కాయలు గుత్తులుగా గుత్తులుగా వస్తునే ఉన్నాయి మనం వాడుతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉన్నాయండి ఇలా కర్ర సపోర్ట్ ఇచ్చాను సపోర్ట్ ఇచ్చి క్లాత్ తో ఇలా కట్టానండి దీనికి మామూలుగా మనము అన్ని మొక్కలకు ఇచ్చినట్టే పోషకాలు ఇస్తున్నాను కానీ ఎక్కువనైతే 1 మంత్ కు ఒకసారి నేను మేక ఎరు మాగింది వేస్తున్నానండి దాని వల్ల వచ్చిన పూతంతా కాయగా మారడానికి ఎక్కువ వాటికి అంటే నైట్రోజన్ ఎక్కువ అవసరము పశువుల ఎరువులో ఎన్కేపి దొరుకుతుంది మీరు ఎరువు దొరికితే మాగిన తర్వాత వేయండి డైరెక్ట్ వేయొద్దండి ఎప్పుడు గాని మొక్కలు ఎండిపోతాయి చూడండి ఇన్ని కాయలు ఉన్నాయి మళ్ళీ పూత వస్తునే ఉంది ఇలా మనం పూత మీద ఉన్నప్పుడు మంచి పోషకాలు ఇస్తూ ఉండాలి చూడండి టమాటాలు పండినే చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయి టమాటాలు అయితే మంచి కాస్తునే ఉన్నాయండి ఇది మంచి సీజన్ టమాటాకి సైజ్ కూడా చూసారా ఎంత మంచి సైజ్ వచ్చాయి చూడండి మనకు పండే వరకు మనం చెట్టుపైన ఉంచేసాం అనుకోండి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ రావడానికి కొంచెం టైం పడుతదండి తొందరగా మనకు కలర్ కావాలంటే మాత్రం తొందరగా రాదు టమాటా కొంచెం లేట్ గా కలర్ వస్తుంది కాబట్టి కలర్ వచ్చే వరకు మనం మొక్కపైనే ఉంచాలి కొంచెం లేట్ గా వస్తుంది కాబట్టి వెయిట్ చేయాలి అంతే మనం తొందరగా కలర్ రావట్లేదు అని అనుకోవద్దు తప్పకుండా కలర్ వస్తుంది చూడండి ఇది మామిడి మొక్కలు వేసాను నేను చుక్కకూర ఎంత బాగా వచ్చిందో సీడ్స్ కూడా రెడీ అవుతున్నాయి చూడండి నేను ఇది సీడ్స్ బయట నుండి తేలేదండి ఫస్ట్ టైం తెచ్చాను ఇలా సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇదే సీడ్ నేను వేసుకున్నాను మనం కట్ చేస్తూ ఉంటే వస్తునే ఉంటది కట్ చేయాలి అంతే అందుకే పెద్ద మొక్కల కింద వేసాను నేను ఇవి మనకు అంటే కంటైనర్ ఒకటి మనకు వేరే కంటైనర్ కావాలనేది ఉండదు తర్వాత ఈ పెద్ద మొక్కకి కింద మట్టి డ్రై కాకుండా ఉంటుంది ఈ చిన్న మొక్కలు వేస్తే నీడగా ఉంటుంది ఇటువంటివన్నీ ఇప్పుడు సమ్మర్ కోసం టిప్స్ అండి సమ్మర్ లో మనం మట్టి డ్రై కావొద్దంటే మట్టి చుట్టు అంటే కింద మొక్కల చుట్టు చిన్న చిన్న కొత్తిమీర తర్వాత మెంతి ఇటువంటి పుదీనా ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే మట్టి డ్రై కాకుండా ఉంటది ఎండ వేడిని తట్టుకునేలాగా ఉంటది కాబట్టి కింద మనం చిన్న మొక్కలు వేసుకోవాలి ఆకుకూరలు అలా వేసుకోవడం వల్ల పెద్ద మొక్కకు సపోర్ట్ గా ఉంటుంది మ్యాంగోస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి నేనే చాలాసార్లు మీకు రోజెస్ చూపించాను మనకు
నర్సరీలనే కాదు మనకు మిద్దె తోటలో కూడా మంచి రోజెస్ మనం పెంచుకోవచ్చు. రోజు మొక్కల్ని హెల్దీగా మనం పెంచుకోవచ్చు. దీనికి సంబంధించిన టిప్స్ తర్వాత ఎలా పెంచాలి ఏంటి అని మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు చూడండి తప్పకుండా. ఎంత బాగుంది కదండి, ఎంత కలర్ ఎంత ఎంత బ్రైట్గా ఉంది చూడండి కలర్. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ రిక్వెస్ట్ అండి, చివరి వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మొక్క చూడండి, బగారా ఆకు మొక్క. అదేవిధంగా దాల్చిన చెక్క, దీని బెరడే దాల్చిన చెక్కగా తయారవుతుంది. ఇది చాలా స్పైసీగా ఉంటుందండి మొక్క ఆకు. మనము వంటల్లో మటన్లో చికెన్లో వాడొచ్చు. అదేవిధంగా నేనైతే ఇది మిద్దె తోటలో పెస్ట్ కంట్రోల్కి అయితే బాగా పనిచేస్తుందండి. ఈ కొమ్మలుతో సహా తెంపేసి వీటిని నేను దంపి దీంట్లో వాటర్ కలిపి ఆ వాటర్ తీసి దాన్ని స్ప్రే చేస్తున్నాను. చాలా మటుకు చీడ కంట్రోల్ అవుతుంది. చూసారా ఈ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూడండి, చాలా హెల్దీగా ఉందండి మొక్క. చిన్న కుండీలో పెట్టాను నేను. ఇది మిద్దె తోటల్లో తప్పనిసరిగా మనం ఉంచుకోవాల్సిన మొక్క అండి. ఇది ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్, తోట మెయింటెనెన్స్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క బెరడు మనకి చీమలు నివారణకు ఉపయోగపడుతుంది. మనం ఈ దంపి మనం వేర్లో చల్లినట్లయితే చీమలు రాకుండా ఉంటుంది. ఇది స్ప్రే చేస్తే చీడపీడలు రాకుండా ఉంటుంది. ఇది తప్పనిసరిగా మీరు మిద్దె తోటల్లో మీకు వీలైతే పెంచుకోండి. చూడండి అంజీరు రెడీ అయింది, పండిపోయిందండి, పండుగ అయింది. మంచి టేస్ట్ ఉంటుంది, బయట వాటికంటే మనం పెంచుకునేవి చాలా బాగుంటాయండి. అంజీరు అయితే అసలు ఇయర్ మొత్తం వస్తూనే ఉందండి. ఇయర్ పొడుగున వచ్చే ఫ్రూట్ అంటే మనకు అంజీర్ ఫ్రూట్. మిద్దె తోటల్లో తప్పనిసరిగా మీరు అంజీరు పెంచుకోండి. మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్లో కూడా మనం పెంచవచ్చు. ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను ఈ మొక్కను కూడా చాలాసార్లు చూపించాను, చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో. ఇది ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్క అండి, వస్తూనే ఉన్నాయి చూడండి, కొత్తవి వస్తున్నాయి. మనం ఈజీగా ఎవరి దగ్గరన్నా ఉంటే ఇలా మనం ఎయిర్ లేయరింగ్ మెథడ్లో కొత్త మొక్కను రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి మా గ్రేప్స్ మొక్క, గ్రేప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదే ఫస్ట్ టైం కాత అండి. చూడండి ఇది ఆకుకూరల సెక్షన్, ఆకుకూరలన్నీ నేను ఒక వైపు పెట్టుకున్నాను. ఎంత బాగా వచ్చాయి. ఇందులో మాత్రం నేను చెట్టు చిక్కుడు కూడా వేసాను, ఇది కూడా బాగా వస్తుంది. ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ ఉంది బాగుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.